హాయ్ అండి వెల్కమ్ టు బాగ్యాస్ రెసిపీస్ నేను మీ భాగ్య మనకి వేసవిలో దొరికే పచ్చి మామిడికాయలతో చేసే ఈ అద్భుతమైన రెసిపీని ఈ సమ్మర్ లో చేసుకోండి కడుపుకి చల్లగా అలాగే ఎంతో హాయిగా కూడా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక గ్రిల్ ని పెట్టుకొని దానిపై శుభ్రంగా కడిగి తుడుచుకున్నటువంటి ఒక పచ్చి మామిడికాయని పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్ లో ఒక పది నిమిషాల పాటు మామిడికాయ పూర్తిగా నల్లగాయేంత వరకు కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం వల్ల మామిడికాయలోని గుజ్జంతా ఉడికి స్మూత్ గా అవుతుంది మరియు ఈ రెసిపీకి మంచి స్మోకీ ఫ్లేవర్ ని కూడా ఇస్తుంది చూడండి ఈ విధంగా నల్లగా కాల్చిన తర్వాత ఈ మామిడికాయను ఒక ప్లేట్ లోకి తీసుకుని కొద్దిసేపలా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే గ్రిల్ పై ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయతో పాటు నాలుగైదు పచ్చిమిర్చీలని అరేంజ్ చేసుకుని వీటిని కూడా నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి పచ్చిమిర్చిని అలాగే వేసేదానికన్నా ఇలా కాల్చి వేసుకుంటే ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి సో ఈ రెండింటిని ఖచ్చితంగా కాల్చుకొనే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ను పెట్టుకుని దాంట్లోకి పావు టీ స్పూన్ మెంతులు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రతో పాటు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకుని ఈ మూడింటిని కూడా మంచి అరోమ వచ్చేంత వరకు వేయించుకోవాలి ధనియాలు మరియు జీలకర్ర వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇందులోకి నాలుగైదు మిర్చి అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వుని వేసి మంచి సువాసన వచ్చేంత వరకు సన్నని మంటపై దూరగా వేయించుకోవాలి కొద్దిసేపటికి ఇవి బాగా వేగి నువ్వులు చిటపడమంటాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి ఇలా చల్లారాగా ఒక జార్ లోకి వేసుకుని మిత్తని పౌడర్ లో గ్రైండ్ చేసుకోవాలి ఈ పాటికి మనం కాల్చుకున్న మ్యాంగో అనేది కొద్దిగా చల్లారుతుంది అప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మ్యాంగో తొక్కని నెమ్మదిగా తీసేయాలి ఇలా తొక్కని పీల్ చేసిన తర్వాత మామిడికాయ గుజ్జుని ఇలా ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి మామిడికాయ గుజ్జు అనేది ఎంత సాఫ్ట్ గా అయ్యిందో చూడండి ఇప్పుడు మామిడికాయ గుజ్జుని ప్లేట్ నుండి ఒక గిన్నెలోకి వేసుకుని మరింత మెత్తగా అయ్యేలా చేతితో ఒత్తుకుంటూ మ్యాష్ చేసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న మామిడికాయ అనేది పులుపు లేనందువల్ల గుజ్జుని ఎక్కువ మోతాదులో తీసుకున్నాను మీరు పులుపు ఎక్కువగా ఉన్న మామిడికాయలను చూస్ చేసుకున్నట్టయితే గుజ్జుని మీ టేస్ట్ కి సరిపడా జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ గుజ్జులోకి మనం ముందే కాల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని తొడిమలు తీసేసి అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసి ఈ గుజ్జులోకి కలిసేలా చేతితో ఒత్తుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీలోకి కారం పొడినే వాడట్లేదు కాబట్టి ఇక్కడ వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి నుండి వచ్చే ఘాటే కరెక్ట్ గా సరిపోతుంది జనరల్ గా అయితే మనం ఇలా కూడా మామిడికాయ గుజ్జుని మిక్సీలో వేసుకుని దాంతో పాటే కాల్చినటువంటి పచ్చిమిర్చి మరియు వెల్లుల్లిని వేసి గ్రైండ్ చేసుకోవచ్చు కానీ ఇలాంటి కొన్ని ట్రెడిషనల్ రెసిపీస్ ని మన అమ్మలు అమ్మమ్మలు చేసినట్టుగా చేతితో నలుపుతూ చేస్తేనే ఆ పులుసులోని కమ్మదనం మిస్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ కి సరిపడ కల్లుపును వేసుకొని మరింత మెత్తగా ఎలా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ తో పాటు సన్నగా స్లైస్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని ఇలా బాగా ఒత్తుతూ కలుపుకోవాలి అప్పుడే ఉల్లిపాయల్లోని సారం అంతా పులుసులోకి దిగి పులుసు అనేది కమ్మగా తయారవుతుంది చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ ని పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ ని పోసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చి పులుసులోకి తాలింపు కోసం స్టవ్ పై ఒక ప్యాన్ ను పెట్టుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే మనం ముందే కాల్చిపెట్టుకున్నటువంటి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న చిన్న ముక్కలుగా చించుకున్నటువంటి మూడు నాలుగు ఎండుమిర్చి ముక్కలు మరియు అర టీ స్పూన్ సాల్ట్ ని వేసి ఈ తాలింపుని ఒక ముప్పై సెకండ్ల పాటు అలా వేయించుకోవాలి ఇప్పుడు లాస్ట్ లో రెండు రెంబల కరివేపాకును కూడా వేసుకుని కరివేపాకు చిటపటమనేంత వరకు ఫ్రై చేసిన తర్వాత పచ్చి పులుసులోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఘాటుగా పుల్లపుల్లగా ఉండే పచ్చి మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోయినట్టే ఈ పచ్చిపులుసుని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కావాలంటే కొన్ని ఎక్స్ట్రా ఆనియన్స్ కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు సో తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు పచ్చి పులుసు ఇంకా కమ్మగా ఉంటుంది మరి మీరు కూడా ఈ వేసవిలో పచ్చి మామిడికాయలతో పులుసు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసుకుని నోటిఫికేషన్ ని ఆన్ లో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్